రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు చిప్పలపల్లి నామాపూర్ పోతుగల్ గ్రామాల్లో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ తాడపు జ్యోతి ఎల్లం, గాండ్ల సుమతి, తెరాస నాయకులు హాజరై మండల రచక సంఘం అధ్యక్షులు కొత్తపల్లి నారాయణ, చిప్పలపల్లి గ్రామ అధ్యక్షులు సుద్దాల హనుమయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి మండల ప్రజా రజక సంఘం నాయకులు కుల బాంధవులు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ సలా సాగల్ ఐలమ్మ గారు గొప్ప వీర వనిత. ఆమె ఆ రోజులలోనే అంత గొప్ప పేరు వచ్చిందంటే ఆమె పోరాటాలు ఎంత గొప్పగా ఉన్నాయనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె ఈ రోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నారంటే ఆ రోజులల్లా ఎలాంటి ఇబ్బందులలో కూడా ఆమె ఎలాంటి పోరాటం చేసింది అనేది ఆమె ఇవాళ సాగల్ ఐలమ్మ ఆమె ఇవాళ నిదర్శనం. ఎందుకంటే ఆమెను కూడా మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇది మీ వర్గం వారు కానీ ఎవరైనా కూడా ఆమె బాటలో నడిచి ఆమె ఏ పోరాటాలే చేసిందో ఆమె దాంట్లో కనీసం ఎంతో కొంత మంచితనంతో పనిచేసినప్పుడు కొంత ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఆలోచన మీద వారి పోరాటాన్ని గుర్తు చేసుకొని మీ వర్గం అందరూ కూడా ఒక ఉమ్మడిగా ఉండి ప్రతిదీ కూడా మీకు మీరు సాధించుకోవాల్సిన అవసరం ఇంకోరితోని చెప్పించుకోకుండా మీకు మీరు ప్రతి సమస్య గాని ఏదున్నా కూడా సాల్వ్ చేసుకున్నట్టయితే ఆమె గొప్ప ఆలోచన చేసిన దానికి కూడా మీరు ఎంతో కొంత న్యాయం చేసేవాళ్ళని అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ కులస్తులు కూడా ఒక యూనిట్గా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ సాకల ఐలమ్మ గొప్ప వీర వనిత కాబట్టి ఆమెను ఇవాళ చాలా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆమెకు ఈరోజు ముస్తాబాద్ మండలంలో సాకల ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, జెడ్పీటీసీ గారు, సంఘ అధ్యక్షుడు నారాయణ గారు, విజ్జన్న గారు, మాజీ సర్పంచ్ తిరుపతి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా వీటి నర్సింహు, సురేందర్రావు గారు, బాలయ్య గారు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ ఇది ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ఐలమ్మ జయంతిని చేయాలని ఒక సంకల్పించడం అనేది మహా అదృష్టం. ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా తెలంగాణ రాకముందు అన్నీ కూడా మర్చిపోయి మన తెలంగాణలో చేసినటువంటి ధీరులు వీరులు ఎవరైతున్నారో వాళ్ళ చరిత్రలు కూడా మాసిపోయే రకంగా చేసి వారిని పైకి రాకుండా వాళ్ళ చరిత్రలో కూడా వాళ్ళ పేరు లేకుండా చేసారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచే మనకు ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అప్పటి నుంచే అధికారికంగా కూడా మనం ఈ జయంతులు కానీ ఈ ఉత్సవాలన్నీ జరుపుకుంటున్నా ఉంటాం. కాబట్టి ఈ తెలంగాణ వీరవనిత ఐలమ్మ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతేనో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా దాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి అందరికీ